హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ లంజన్. ఫ్రెండ్స్, మనకు పబ్జి మొబైల్ చూసుకున్నట్లయితే ఇండియాలో బ్యాన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇది బ్యాన్ అయినప్పటి నుంచే చూసుకున్నట్లయితే మనకు ఇండియాలో చాలా రకాల న్యూస్లు అయితే వస్తున్నాయి. పబ్జి మొబైల్ ఇండియా కోసం సపరేట్ వేరియంట్ దగ్గరలో రానుందని ఇది మనకు న్యూస్లు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ మనకు పబ్జి మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు. కానీ ఈరోజు వస్తున్న న్యూస్ల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పబ్జి మొబైల్ ఇండియాలో అతి త్వరలో లాంచ్ అవునుంది అనేసి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకు పబ్జి మొబైల్ మనకు పేరు మార్చుకొని ఇండియాలో అయితే లాంచ్ అవ్వనుంది. అంటే ఇంతవరకు మనకు చూసుకున్నట్లయితే పబ్జి మొబైల్ ఇండియాగా ఉండింది. అంటే మనకు దీనిని వీళ్ళు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్చేశారు. అంటే ఇక్కడ మనకు సగం పేరే పెట్టారని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకు పబ్జి అని చూసుకున్నట్లయితే మనకు పియూబిజి అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్, ఇందులో మనకు సగం పేరు బ్యాటిల్ గ్రౌండ్ అనేసి వీళ్ళైతే పేరు అయితే ఖరారు చేసినట్లయితే న్యూస్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు యూట్యూబ్లో పబ్జి మొబైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని వీళ్ళు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్చేశారు. అంటే మనకు అఫీషియల్గా తెలుస్తుంది ఏంటంటే ఇది మనకు ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగానే లాంచ్ అవుతుందని. ఇంకా వీళ్ళు ఇండియాలో ఒక వెబ్సైట్ని కూడా తీసుకొచ్చారు, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా .com అని. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మీరు గమనించవచ్చు. ఇంకా ఈ వెబ్సైట్ని మీరు గమనించినట్లయితే ఈ వెబ్సైట్లో మీకు ఎక్కడ పబ్జి అని అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో ఎటువంటి టెన్సెంట్కి సంబంధించిన లింక్స్ కానీ టెన్సెంట్ అనే నేమ్ బోర్డ్ కానీ ఎక్కడ మీకు కనిపించదు. అంటే మనకు వీళ్ళు ఇండియాలో చూసుకున్నట్లయితే టెన్సెంట్కి గుడ్ బై చెప్పేసినట్టే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు యూజర్ ప్రైవసీకి చాలా పెద్ద పీట వేశారనే చెప్పాలి. ఇంకా ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఎమోట్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ ఇండియన్ కల్చర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు డిజైన్ అయితే చేస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఇండియాలో ఏ విధంగా తీసుకొస్తారో. ఇంకా ఇక్కడ మనకు వస్తున్న కొన్ని న్యూస్ల ప్రకారం చూసుకున్నట్లయితే 18 ఏళ్ళలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్జి మొబైల్ని రోజులో 3 గంటలు మాత్రమే ఆడగలరని న్యూస్లు అయితే వస్తున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు నిజమో. ఇంకా ఈ 18 ఏళ్ళలోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గేమ్ ఆడాలంటే గేమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక సెక్షన్లో వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ మొబైల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఇది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి పిల్లలు ఎంతసేపు పబ్జి గేమ్ ఆడుతున్నారని రిమైండ్ చేయడానికి ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చిండొచ్చు. చూద్దాం వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఈ ఫీచర్ని తీసుకొస్తారో తీసేస్తారో. ఇంకా ఇక్కడ వస్తున్న న్యూస్ల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక రోజుకి కేవలం 7,000 యూసి మాత్రమే పర్చేస్ చేసేటట్టు వీళ్ళు లిమిట్ అయితే తీసుకురానున్నారు. ఎందుకంటే ఇంతకుముందు న్యూస్లు చూసుకున్నట్లయితే మనకు పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బుల్ని మొత్తం యూసి పర్చేస్ చేయడానికి యూజ్ చేసేసారని తర్వాత కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్కి అయితే తెలిసింది. ఇలాంటి న్యూస్లు చాలానే వచ్చాయి. సో దీని దృష్టిలో పెట్టుకుని పబ్జి వాళ్ళు ఈ లిమిట్ని అయితే తీసుకురానున్నారు. ఫ్రెండ్స్, ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ చూసుకున్నట్లయితే మనకు ఇండియాలో అతి త్వరలో లాంచ్ అవుతుంది. నేను అనుకోవడం ఏంటంటే ఈ మంత్ ఎండ్లో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ గేమ్ అయితే లాంచ్ అయిపోతుంది. సో చూద్దాం ఈ గేమ్ మనకు ఎప్పుడు లాంచ్ అవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. పబ్జీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.